ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దింపండి, దింపరా అట్లా మీదకి, అట్లా ఎగిరేస్తారా? తెలంగాణ రావాలని చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి జరుగుతుందని ఆర్టికల్ 3లో రాజ్యాంగంలో ఆనాడే వందేళ్ల క్రితమే ముందుగా రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్. మళ్ళా తెలుగుదేశం మీద కోపం వస్తే మళ్ళీ కాంగ్రెస్ చేసినాం. ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి, ఎన్ని డబ్బులు కడుతున్నా పర్లేదు, ఎంత ఇబ్బంది వచ్చినా పర్లేదు, రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని 2 సంవత్సరాల్లో 24 గంటల కరెంట్ ఇచ్చారు. గతంలో కరెంటు గురించి, రైతుల కరెంటు గురించి కథ కథలు కథలు చెప్తుంది. నేను 1996లో నేను మా ఊళ్ళో దాసమున్న మధ్య నచ్చిన దగ్గర దాసం ఉంటే మా పెద్ద వెనుకేమో తిడుతుంది. ఇప్పుడు 1995లో పెళ్ళైంది, ఊరికాడ వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయం చేసినప్పుడు పొలం బాడ పెట్టాలి. రాత్రి పూట 2 గంటల కరెంట్ వస్తే రాత్రి పూట కరెంట్ సైకిల్ తీసుకొని బాయికాడు పోతుండే. బాయికాడు పోయి మోటార్ వచ్చే రాజ్యం కరెంట్ వీక్పోతుండే. కరెంట్ పోయింది కొత్త పెళ్ళైంది రాజు ఇంటికి వస్తుండే. మళ్ళా వచ్చి సైకిల్ తీసుకొని ఇంటికాడ పట్టుకునే రాజ్యం మళ్ళీ కరెంట్ వచ్చేది. మళ్ళీ కరెంట్ వస్తే మళ్ళీ సైకిల్ తీసుకొని మళ్ళీ బాయికాడు పోతుంది. బాయికాడి పోయింది వచ్చే రాజ్యం మళ్ళా 5 నిమిషాలకు 10 నిమిషాలకు మళ్ళా కరెంట్ వీక్తుండే. మళ్ళా కరెంట్ పోయిందని మళ్ళా ఇంటికి వస్తుండే. నువ్వు గడ్డం తీసుకుంటే మాకేం, మాకు తీసుకుంది మాకేం. ఈరోజు 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి గత రాష్ట్ర చరిత్రలో ఎవరు పెట్టినటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు గోపుద్రు రాజు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, అడిగిండు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మీ రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని పెడుతున్నారు, మళ్ళీ ఎన్ని కిస్తులు కట్టాలి, మీరు పైసలు రైతులు తీసుకుంటారని అడిగారు. కిస్తులు లేదు మొత్తం ఫ్రీ అని ముఖ్యమంత్రి గారు చెప్తే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చిందని స్వయంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రి గారిని పొగిడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.